శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. చాముండేశ్వరమ్మ న్యూమరాలజీ, చాముండేశ్వరమ్మ సంఖ్యాశాస్త్రం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా సరే, ఒక దైవశక్తినైనా సరే, ఒక అంజనమైనా సరే, ఒక మంత్రమైనా సరే, మనము సాధించాలంటే ఫస్ట్ మనలో ఒక పట్టుదల అనేది ఉండాలన్నమాట. ఈ పట్టుదల అనేది ఉంటే మాత్రమే ఇవంతా సాధ్యమవుతుంది. కానీ మనకి ఫస్ట్ అంజనం కనబడకపోతే, అంజనము చూడాలా అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, మనము కొన్ని నిధులకు ఉపయోగించే ఉండొచ్చు, కొంతమంది మటకా నెంబర్లకు ఉపయోగించేటు ఉండొచ్చు, రకరకాలుగా ఉపయోగించే ముంద్ర. నేను ఈ విద్యని నేర్చుకోవాలా, దీన్ని సాధన చేయాలా, ఇది నాకు కనబడాలా అనేసి సాధన చేస్తే 100% కనబడుస్తుంది అన్నమాట. మనము చేసే తప్పు ఏమిరంటే, నేను అంజనం సూయది నేర్చుకుంటే ఇవంతా నేను చేస్తాను, ఈ చెడు పనులంతా నేను చేస్తాను అనేసి ఫస్టే మనం మనసులో పెట్టుకునేసి అంజనం చూస్తే కనపడదు, విద్య మనకి లభించదు. నేను ఏదో సాధిస్తా అంటే, లోక కళ్యాణం కోసం నేను సాధిస్తానంటే ఆ విద్య అనేది మనకి లభిస్తుంది అన్నమాట. ఏదో నేను సాధిస్తా నేను అలా చేస్తా ఇలా చేస్తా అంటే అది యావదే కారణానికి సిద్ధి కాదనమాట. తర్వాత ఇంకొక విషయము, ఈ మధ్యకాలంలో కొంతమంది నేను 10,000 మంత్రాలు చెప్పించిండా, 100,000 మంత్రాలు చెప్పించిండా, నాకు ఏది సిద్ధి కాలేదు అంటే మ్యాటర్ ఇదే. ఫస్ట్ మన ఒంట్లో మన మనసులో కొన్ని కుతంత్రాలు ఉంటాయి, ఆ కుతంత్రాలని మనం వదిలేసి ఏదోటి చేసినా 100% సక్సెస్ అవుతుందన్నమాట. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిండే వ్యక్తుల దగ్గర నేను స్కానింగ్ చేసినప్పుడు కొన్ని కుతంత్రాలని వదిలేసి చేయమన్నా వాళ్ళకి తొందరగా సిద్ధి అయిందనమాట. ఒక నమ్మకం పెట్టుకొని చేస్తే మాత్రమే ఈ విద్య అనేది మన, ఎందుకంటే ఈ మంత్ర శక్తి అంటే మన కంటికి కనబడకుండా ఉండే శక్తి అంటారు. ఇప్పుడు గాలి మన కంటికి కనబడదు అనమాట, ఆ గాలి ఏం చేస్తుంది, మనల్ని బతికిస్తుంది అనమాట. ఇదే మంత్రశక్తి అనేదాన్ని. ఫ్రెండ్స్, ఈ ఒక మన సమాజంలో ఇప్పుడు నడుస్తూ ఉండేది ఏంటంటే, మంచి ఆరోగ్యం కావాలని మనం కోరుకుంటాము, కానీ మంచి ఆరోగ్యానికి సంబంధపట్టిండే ఆహారాలు మనం తినమన్నమాట. మంచి రాజకీయ నాయకుడు కావాలనుకుంటారు, ప్రతి ఒక్కడు మంచి మినిస్టర్ కావాలా, మంచి ఎమ్మెల్యే కావాలంటారు. కానీ ఆ మినిస్టర్కి, ఆ ఎమ్మెల్యేకి, ఆ నెంబర్లకి ఎవరు ఓటేయరు అనమాట. ఎందుకంటే ఎవడు డబ్బు ఎక్కువ ఇస్తారో వాని కోటేస్తారు, వాడు రౌడీనా గూండానా, ఒక మంచి నాయకుడా మంచి నాయకుడు కాదా అని ఎవరు చూడరు అనమాట. మంచి నాయకుడు ఎలా వస్తారు, మనము మనకి ధర్మం కావాలనుకుంటాం, కానీ ధర్మాన్ని మనం కాపాడమన్నమాట. మన ముందరే ఒక దేవాలయంని కొట్టేస్తా అంటే దాన్ని ఎవ్వరు అడగరు అనమాట. అరే మాకేమిటికి అంటారు. అలాంటి టైంలో నీకు దేవుడు ఎలా కాపాడతారు. దేవుని కోసం నువ్వు 10 నిమిషాలు నీ వల్ల వెయిట్ చేసేదానికి కుదరదనమాట. 10 నిమిషాలు నీ వల్ల వెయిట్ చేసేదానికి కాదు, కానీ వరం మాత్రం కావాలా. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్లో అంటే 500 రూపాయలు, 1,000 రూపాయలు, 100 రూపాయలు ఇలా బ్లాక్లో పోయి నువ్వు దేవుణ్ణి దర్శనం చేసుకుంటావు. ప్రతి ఒక్కటి బ్లాక్ మనీ, తప్పుడు పండ్లు, ఇలాంటి పండ్లు చేస్తా ఉంటే మనకి ఏ విద్య అంటదన్నమాట. ఈ సమాజంలో ఫస్ట్ నువ్వు బాగా కావాలంటే నీకు ఒక శక్తి కావాలా, ఆ శక్తి ఫస్ట్ మనము చేయవలసింది పని ఏమిటంటే మన నీడ. ఇప్పుడు నా వెనక నీడ ఉంది కదా, ఆ నీడకైనా భయపడాలా, మనం ఏమి చేస్తున్నాం ఏమి చేయలేదు అనేసి. ప్రకృతిని కాపాడాలా ప్రతి ఒక్కడు. ఈ ప్రకృతిని కాపాడితేనే మనకి దైవశక్తి, మనకి మంత్రశక్తి, మనకి ఒక విల్ పవర్, మన ఆరోగ్యము, మనకి మంచి నాయకులు సిక్కేది. దీన్ని ఏది కాపాడేది అంతా వదిలేసి మనకి మంచి నాయకుడు కావాలా, నాకు మంచి ఆరోగ్యం కావాలా, మంచి ఇది కావాలా, నా లోకం బంగారు లోకం కావాలంటే బంగారు లోకం ఎక్కడి నుంచి అవుతుంది. బంగార లోకం కావాలంటే ఫస్ట్ మనం బాగా కావాలన్నమాట. ఒక్క 100 రూపాయలు అక్కడ రోడ్లో వేసామంటే ఆ వంద రూపాయలు ఎవరిది, ఎవరు పోగొట్టుకున్నారనేసి అడిగే పౌరుడు ఉండేదాన్ని కూడా. ఒక ఇంట్లో 1 లక్ష రూపాయలు ఉందంటే వాని ఇంట్లో బీగం పగలగొట్టి ఆ 100,000 రూపాయలు దోసుకునేదాన్నే చూస్తారు. కానీ ఈ 100 రూపాయల గురించి ఎవరు ఆలోచించరు అన్నమాట.
ఒక నాయకుడు మనకి ఫ్రీగా భీము ఇస్తాము, ఫ్రీగా ఇల్లు ఇస్తామనే టైంకి వాళ్ళు కోటేస్తారు. కానీ ఆ ఫ్రీగా భీము విల్లు ఎక్కడి నుంచి ఇస్తూ ఉండరు, అది ఎవరు ఆలోచించారనమాట. ప్రతి ఒక్కటి మనం కట్టే ట్యాక్స్ నిందినే వాడు ఇస్తూ ఉండారనమాట. రాజకీయ నాయకుడు ఉండొచ్చు. మనకి పెట్రోల్ రేటు చాలా అయింది, డీజిల్ రేటు చాలా అయింది. పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఎందుకు జాస్తి అవుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, బియ్యము ఫ్రీగా ఇండ్లు ఎవరికి ఇస్తూ ఉండరు? ఒరిజినల్గా ఉండే నిరుపేదకి ఇస్తూ ఉండలేదన్నమాట. ఇల్లు ఉండేవానికి ఇంకొక ఇల్లు ఇస్తూ ఉండరు. అసలుకి వానికి గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, వానికే రేషన్ కార్డులు ఉన్నాయన్నమాట. వాడేం చేస్తారో, బియ్యం ఫ్రీగా తీసుకుంటారో, 10 రూపాయలకు బ్లాక్లో అమ్ముకుంటారు. 20 కేజీలు బియ్యాన్ని 10 రూపాయలకు అమ్ముకుంటే ఎంత? 200 రూపాయలకు వాడు బియ్యం అమ్ముకుంటాడు. గవర్నమెంట్కి పడేదంట కేజీ బియ్యం 25 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జు అది ఇది కమిషన్ అంటే 30 రూపాయలు. మనకి 20 కేజీలు బియ్యం ఇస్తే ఎంత అవుతుంది? 20 కేజీలు బియ్యానికి 600 అవుతా ఉంది. గవర్నమెంట్ మనకు 600 బియ్యం ఇస్తే కొంతమంది బ్లాక్లు అమ్ముకుంటాడారు. ఎంత మనం అమ్ముకుంటే 200 రూపాయలకి, అప్పుడు ఎంత లాస్ అవుతా ఉంది గవర్నమెంట్కి? 400 లాస్ అవుతా ఉంది. ఇలాంటివి ఎన్నో లాస్ అవుతుంటాయి. ఒక ఎమ్మెల్యేకి ఒక కారు ఫ్రీగా, డ్రైవర్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఫోన్ బిల్ ఫ్రీ, గ్యాస్ బిల్ ఇవ్వాలి ప్రతి ఉచితంగా. ఇవంతా ఎవరు డబ్బు? మన డబ్బు. ఎప్పుడు మనము మంచి వ్యక్తికి ఓటయ్యకపోతే అప్పుడే మన సమాజం ఇలా అయ్యేది, అర్థమైందా? అప్పుడే మనకి పైన ప్రతి ఒక్కటి ట్యాక్స్ పడేది. పెట్రోల్ ట్యాక్స్ ఉండొచ్చు, డీజిల్ ట్యాక్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కటి ట్యాక్స్ కట్టేది. ఈరోజు మనము ప్రతి ఒక్కటి ట్యాక్స్ కట్టేది ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి చేరుతూ ఉంది. ఆ గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుంది? ఇలా ఖర్చు పెడుతుంది. అంటే ఇల్లు ఉండేవనికి ఇల్లు, గవర్నమెంట్ ఉద్యోగం ఉండేవనికి ఒక ఇంట్లో 4 మందికి గవర్నమెంట్ ఉద్యోగము, కానీ 4 మందికి బదులు ఏరే ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎవరు ఇరు అనమాట. ఈ కాలంలో డబ్బు ఉండేవని దగ్గర డబ్బు చేరుతూ ఉంది. బిల్డింగ్ కట్టిండేడు ఇంకొక బిల్డింగ్ కడతాడు, ఒక స్థలం కొనిండు ఇంకో స్థలం, 10 ఎకరాలు నేల కొనిండేవాడు 10 ఎకరాలు భూమి కొనిండు ఇంకో 10 ఎకరాలు 100 ఎకరాలు కొంటారు. దాన్నంతా బాగు చేయాలంటే ఫస్ట్ మనం బాగా కావాలన్నమాట. వాడు ఏదో 500, 100, 1000 ఇచ్చేట వానికి ఓటేస్తుంటే మీరు, మీకు ఇలాంటి నాయకులే వస్తారు, మీరు ఈ సమాజంలో మీరు ఇలాగే ఉండిపోతారు, లాస్ట్కి ఆఖరికి మీరు నిరుపేదలుగానే మిగిలిపోతూ ఉండేదానికి కారణం ఇదే. అదే తర భక్తిని అంతేనే, మనం కరెక్ట్ అయిన దారిలో నడుచుకుంటే ప్రతి ఒక్కటి మనకు వస్తుందన్నమాట. మనం చేస్తూ ఉండేది ఏమిరా అంటే, కరెక్ట్ అయిన ఒక మనిషి వచ్చి ఏదైనా చెప్తే దాన్ని ఎవ్వరు ఇండ్రనమాట. మన వాళ్ళకి ఎట్లా రావాలంటే ఇంట్లో పనుకోవడల్లా ఇలా చెయ్యి వేసిన తక్షణము డబ్బు చేతిని ఇంకా దొరకాల, చేయిని ఇంకా డబ్బు దొరికితే అప్పుడు దేవుడు ఉండరు మంచోడు. కానీ చేతి నుండి డబ్బు దొరికితే ఊరుకుంటారు, డైలీ దాన్నే చేస్తారనమాట. ఫస్ట్ సమాజం బాగా కావాల, సమాజం బాగా కావాలంటే ఫస్ట్ దానికన్నా మొదట మనం బాగుపడాల. మనం బాగుపడాలంటే ఒక మందిరానికి వెళ్ళి దేవునికి మీరు ప్రార్థన చేయాలన్నమాట. అంటే దైవ మార్గంలో నడుచుకోవాలన్నమాట. దైవ మార్గంలో నడుచుకోవాలంటే ఎలా? నేను చెప్పా కదా, ఒక 10 నిమిషాలు మందిరంలో పైడ్చి కళ్ళు మూసుకొని కూర్చొని నువ్వు ఏం తప్పు చేస్తుండవు, నేను ఏం చేసుకుంటే బాగుపడతాను, నేను ఏ పని చేయాలి రేపు పొద్దున్నే లేచిన తక్షణం నేను ఏం పని చేయాలా, నేను ఏం పని చేస్తే నాకు డబ్బు వస్తుంది అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నీకు భోజనం కావాలా, ఈ భోజనం కావాలంటే నీ దగ్గర స్టవ్ ఉండదు, కిరోసిన్ ఉండదు, గ్యాస్ ఉండదు, ఏమీ ఉండదు, దీన్ని ఎలా భోజనం సంపాదించుకోవాలా అది తెలుసుకోవాలి ఫస్ట్. పని ఎలా చేయాలా, ఏం పని చేయాలా, ఏం పని చేస్తే డబ్బు వస్తుంది, ఎవరు జతకు పోకూడదు, ఎవరు మాట వినాలా. మీరంతా సోషల్ మీడియాలో వచ్చే యూట్యూబ్లో వీడియోలు చూసుకొని మీ టైం మీరు వేస్ట్ చేసుకుంటూ ఉండరు, మీకు అర్థమవుతా లేదనమాట. మీరు సమాజంలో మారాలంటే ఫస్ట్ సిస్టమేటిక్ అనేది చేంజ్ కావాలా. ఈ సిస్టమేటిక్ చేంజ్ కావాలంటే ఎక్కడి నుంచిన కాదు, మనకి మనం బాగా చేసుకోవాలి. మనమన్నీ ఏ రాజకీయ నాయకుడు ఏ దేవుడు బాగా చెయ్యరు. దేవుడు మనకు అన్నీ ఇచ్చేసినారనమాట, ప్రకృతిలో అన్నీ ఇచ్చేసినారు, అన్నీ ఇచ్చేసినారు. గవర్నమెంటు అన్నీ గవర్నమెంట్ ఇచ్చినారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే నాయకులను ఇచ్చినారు, మంచి ప్రకృతిని ఇచ్చినారు, డాక్టర్ని, లాయర్లని, పోలీసుని అందరినీ ఇచ్చేసినారనమాట దేవుడు. మనం ఏం చేయాలంటే ప్రకృతిని కాపాడాలా. ప్రకృతిని ఎవడు కాపాడుతూ ఉండరు? ఎవడు కాపాడలేదు. ఇప్పుడు మీవి 2 ఎకరాలు 3 ఎకరాలు నేల ఉంటుంది, అంటే భూమి ఉంటుంది, భూమిలో ఎప్పుడైనా ఒక్క మాను
పూడ్చినావా నువ్వు, ఒక చెట్టు పూడ్చినావా, పూడ్చిండవు అనమాట. ఎవరో మీ తాతగారు పూడ్చిండే దాన్ని, నువ్వు కావాలంటే దాన్ని నరికి దాన్ని తినేస్తావు అనమాట. అప్పుడు ప్రకృతికి నీ నింది నష్టమవుతా ఉందన్నమాట, లాభం కాలేదు. ప్రకృతికి నీ నింది ఎప్పుడు నీకు నీ నింది మంచిదవుతుందో ఆ రోజే నీకు మంచిదవుతుంది అనేసి మంజన్న శాస్త్రంలో ఉండేది. ఎందుకంటే మనము పెద్ద పెద్ద ఋషుల నింది, మన తాతగారి శాస్త్రం నింది, మన నా గురువులు ఆశీర్వాదం నింది, నా గురువులు ఇచ్చిండే జ్ఞానోదయం నింది నేను చెప్తా ఉండేదన్నమాట. ఆ శివుని అనుగ్రహంలో నేను చెప్తా ఉండేదన్నమాట. నువ్వు ప్రకృతిని కాపాడు. ఒక రైతు కావచ్చు, భూమి లేనోడు కావచ్చు, భూమి ఉన్నోడు కావచ్చు. భూమి లేనోడు చేసేదానికి కుదరతండ్ల, భూమి ఉండేవాడు ఎందుకులే నాకెందుకులే, చెట్టు పెడితే ఏమొస్తుంది అంటారు. ఈరోజు ఆక్సిజన్ లేకుండా ఎంతోమంది చనిపోతూ ఉంటారు. ఏమి కారణం? గాలి లేకుండా. ఒక్క జమీన్లో ఒక్క ఇంటికి ఒక్క చెట్టు కానీ రెండు చెట్లు కానీ పూడ్చితే ఎంత మంచిదవుతుంది? కొంతమంది అడుగుతారు, మాకు నేల లేదు పూడ్చేదానికి. ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ స్కూల్లో, ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో పూడ్చండి. అడవిని మనము సృష్టి చేయాలన్నమాట. ఉండే అడవిని నరికేస్తే గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి రాదనమాట. అలాగే మన దైవ భక్తిని కానీ మనం కాపాడుకుంటే మన భక్తిని మనకి మంచి చేస్తారు. ధర్మం ఎక్కడి నుండినా రాదు, ధర్మం మన నుండినే మొదలు కావాలి. ధర్మం మన నుండి మొదలైతే అన్నీ మనకు మంచి జరుగుతుందన్నమాట. ధర్మం మనమే కాపాడము, ఇంకా ధర్మం మనమే ఎక్కడ కాపాడుతుంది? ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను చూడి, ఎవరికైనా సరే ఎక్కువ కష్టం ఉండే వాళ్ళు మందిరానికి వెళ్ళండి, 10 నిమిషాలు కూర్చోండి. మీరు ఉదయాన లేచి ఏం చేయాలా, ఎక్కడ పోవాలా, నీకు ఎక్కడ లాస్ అయింది ఇక్కడ తెలుస్తుందన్నమాట. కరెక్ట్గా ఇక్కడ తెలుస్తుంది చూడి ఈ పాయింట్. ఇక్కడ ఈ రెండు కళ్ళు ఇలా పెట్టుకొని మందిరంలో కూర్చొని మీరు యోచన చేయండి, 100% మీకు మంచి దావ. ఎన్ని దారిలు మూసుకున్నా, అంటే ఎన్ని దారిలు మూసుకున్నానో ఏదో ఒక తలుపు తడుతుంది. ఆ తలుపు తీసావంటే నీకు తిరుగుండదు అనమాట. నువ్వు మంచి అదృష్టవంతుడవుతావు, మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటావు, మంచి పౌరుణంగా నిలిచిపోతావు అనమాట. అర్థమైందా? చాముండేశ్వరమ్మ న్యూమరాలజీ, చాముండేశ్వరమ్మ సంఖ్యాశాస్త్రం. మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.